హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో తెలుగు సూపర్ వాల్యూ హెచ్డీ ప్యాక్ అండి. అంటే మీకు ఆల్మోస్ట్ ఇందులో మీకు హెచ్డీ ఛాన్స్ నార్మల్ ఛాన్స్ రెండు కలిపి వస్తాయి. అయితే ఈ ప్యాక్లో మనకి హెచ్డీ ఛాన్స్ కొన్ని యాడ్ చేస్తారు కాబట్టి టోటల్గా మనకి హెచ్డీ ఛాన్స్ ఎన్ని వస్తాయి, అలాగే ఈ ప్యాక్ ఎలా చేంజ్ చేసుకోవాలి మొబైల్లో అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీరు మీ టాటా ప్లే యాప్ మీ దగ్గర ఉన్నట్టయితే మీ మొబైల్లో మీరు ఓపెన్ చేయండి, లేనట్టయితే ప్లేస్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేయండి. మీరు ఇక్కడ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ చేసిన తర్వాత ఒకసారి యాప్ ఓపెన్ చేద్దాం. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఎలా అయితే ఉంటుందండి మీకు తెలిసిందే. అయితే మనకి ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నట్టయితే మనకి లెఫ్ట్ సైడ్ ఇలా క్లిక్ చేస్తే మనకి మన కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. నోటిఫికేషన్, మై అకౌంట్, మేనేజ్ ప్రొఫైల్, వ్యూయింగ్ హిస్టరీ, రిఫర్ అండ్ ఎర్న్, ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మనకి మై అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మేనేజ్ ప్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది. సెకండ్ రీఛార్జ్ కిందే ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ చెప్తున్నానండి, ఇంతకుముందు మీరు ఏదైనా రీఛార్జ్ ప్యాక్ అనేది మీరు వాడుతున్నట్టు ఉండొచ్చు. అంటే వేరే ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుగు సూపర్ వాల్యూ, అలాగే తెలుగు ధమాల్ హెచ్డీ, తెలుగు ధమాల్, అలాగే చాలా తెలుగు రీజనల్ ప్యాక్, చాలా ప్యాక్స్ అయితే మనకి మీరు అంతకుముందు ఏదైనా కనెక్షన్ తీసుకున్నప్పుడు అదే ప్యాక్ కంటిన్యూ చేస్తూ రీఛార్జ్ చేస్తూ ఉండొచ్చు. ఆ ప్యాక్ అనేది కంటిన్యూ మనం ఏం చేయాలంటే అండి, కంప్లీట్ అది డ్రాప్ చేయాలి. డ్రాప్ చేయాలంటే మనం ఫస్ట్ ఇక్కడ డ్రాప్ ఛాన్స్ అండ్ మోర్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఇక్కడ తెలుగు ధమాల్ హెచ్డీ ప్యాక్ అనేది అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ వాడుతున్నట్టు అయితే కనిపిస్తుంది. మీ మొబైల్ ఒకసారి మీరు చెక్ చేస్తున్నట్టయితే అక్కడ ఏదైతే కనిపిస్తుందో ఆ ప్యాక్ అనేది కంప్లీట్ మనం డ్రాప్ చేయాలంటే ఇక్కడ అన్టిక్ చేయాలండి. డ్రాప్ అని ఆప్షన్ ఉంటుంది, కీప్ వాచింగ్ యువర్ ఛాన్స్ అండి, డ్రాప్ అని ఆప్షన్ వస్తుంది, డ్రాప్ చేయండి. ఇక్కడ ఎఫ్టీఏ సంబంధించిన ఇవి కూడా ఫ్రీ అని ఉంటాయి, ఇవి ఏం ముట్టుకోవద్దు మీరు, ఇవి అలాగే ఉంచండి. ఇక్కడ మళ్ళీ బ్యాక్ సైడ్కి వస్తే డ్రాప్ చేసిన తర్వాత మనం ఇక్కడ కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఎక్స్ప్లోర్ ఆల్ ప్యాక్స్ అని కనిపిస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టార్టింగ్లో మనకి తెలుగు ప్లే టాటా ప్లే ప్యాక్స్ అని కనిపిస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి తెలుగు అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది, తెలుగు సెలెక్ట్ చేసి అప్లై చేయండి. తెలుగు మనకు అప్లై చేసిన తర్వాత తెలుగు సంబంధించినవి కొన్ని కనిపిస్తాయి. ఇక్కడ తెలుగు, హిందీ, తెలుగు స్పోర్ట్స్ అలా చాలా అయితే కనిపిస్తాయి మనకి. మనకు కావాల్సింది తెలుగు, ఇక్కడ తెలుగు సూపర్ వాల్యూ హెచ్డీ ప్యాక్ అని కనిపిస్తుంది కదండి, ఇది మనకు కావాల్సింది. టిక్ చేసిన తర్వాత ఒకసారి ఛానల్ లిస్ట్ అయితే చూద్దాం. ఇక్కడైతే మనకు వాళ్ళు హెచ్డీ ఛానల్స్ 13, ఎస్డీ ఛానల్స్ 24 చూపిస్తున్నారు. అవి ఇవి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అండి, ఇందులో ఇంక్లూడ్గా ఫ్రీ ఛానల్స్ అయితే వస్తాయి. ఫ్రీ ఛానల్స్ అంటే తెలుగు సంబంధించినవి కాదు, ఇతర భాషలకు సంబంధించినవి, తెలుగు కాకుండా హిందీ, మరాఠీ, ఉర్దూ, కన్నడ, ఇవన్నీ కూడా మనకి ఫ్రీ ఛానల్స్ అయితే వాళ్ళు యాడ్ చేస్తారు. మనకు కావాల్సింది తెలుగు సూపర్ వాల్యూ హెచ్డీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ మనకి వీళ్ళైతే మనకి టోటల్గా మనకి 37 అయితే ఛానల్స్ అయితే చెప్తున్నారు. ఒకసారి 37 ఛానల్స్ ఏమొస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. వ్యూ ఛానల్స్ లిస్ట్ చేస్తే పైన మనకి టైమ్స్ నో హెచ్డీ అయితే కనిపిస్తుందండి, మిగతావన్నీ కూడా స్టాండ్ డిఫినేషన్ ఛానల్స్, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇందులో మనకి తెలుగు కూడా ఉన్నాయి, తెలుగు, హిందీ, అలాగే చైతన్య చాలా ఉన్నాయండి. తర్వాత మనకి ఇక్కడ టీవీ షోస్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని ఛానల్స్ అయితే కనిపిస్తున్నాయండి, అలాగే మా టీవీ ఒకటి ఉంది, అలాగే జీ తెలుగు హెచ్డీ ఒకటి ఉంది, అలాగే జెమినీ కామెడీ, ఈటీవీ హెచ్డీ అయితే ఒకటి ఉందండి, అలాగే కొత్తగా అయితే ఈటీవీ ప్లస్ హెచ్డీ అయితే యాడ్ చేశారు. తర్వాత సోనీ ఉంది, అలాగే కలర్ ఉండే ఒక ఛానల్ అయితే ఉంది, తర్వాత జీ అన్నమాల ఛానల్ అయితే ఉంది, జెమినీ టీవీ హెచ్డీ అయితే ఒకటి ఉందండి, అలాగే స్టార్ ఉత్సవ్ అయితే ఒక ఛానల్ అయితే ఉందండి. కింద మూవీస్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి జీ సినిమాలు హెచ్డీ అయితే ఒక ఛానల్ అయితే ఉందండి, అలాగే స్టార్మా గోల్డ్, ఇది స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్, ఇది నార్మల్ ఛానల్ ఇది, అలాగే జెమినీ మూవీస్ హెచ్డీ ఛానల్ అయితే ఒకటి ఉందండి, అలాగే ఈటీవీ సినిమా హెచ్డీ అయితే ఛానల్ అయింది. గతంలో మనకి ఈ ఛానల్ అయితే మనకి నార్మల్ వచ్చేది, ఇప్పుడైతే హెచ్డీ ఇచ్చారు. అలాగే స్టార్మా అంటే మా మూవీస్ సంబంధించిన హెచ్డీ ఛానల్ అయితే మనకి ఒకటి ఉందండి. మీరు నెంబర్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మీరు కొత్త వాళ్ళు అయితే, పాత వాళ్ళు అయితే అవసరం లేదు. అలాగే నాలెడ్జ్ అండ్ లైఫ్ స్టైల్ చూసినట్టయితే అభిరుచి, ఈటీవీ లైఫ్, జెమినీ లైఫ్, ఈ మూడు కూడా స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్ అయితే మూడు వస్తున్నాయి. అలాగే కిడ్స్ ఛానల్ చూసినప్పటికీ రెండు అయితే ఉంటాయండి, అది ఈటీవీ బాలభారత్ హెచ్డీ ఛానల్ అయితే ఒకటి ఉంది, ఛానల్ నెంబర్ 679. అలాగే ఖుషి టీవీ ఒకటి ఉందండి, నార్మల్ ఛానల్ ఇది, ఇది స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్. అలాగే మ్యూజిక్కి వెళ్తే స్టార్మా మ్యూజిక్, ఇవి మాత్రం ఇది ఒక్కటే స్టాండర్డ్ డిఫరెన్స్ ఛానల్ ఉంచారు. అలాగే కింద తెలుగు రీజన్ వచ్చినప్పటికీ మనకి జెమినీ మ్యూజిక్ హెచ్డీ ఛానల్ అయితే కొత్తగా అయితే దీనికి ఈ ప్యాక్లు యాడ్ చేశారు.
ఇది గతంలో మనకి నార్మల్ స్టాండర్డ్ డెఫినెట్ ఛానల్ అయితే వచ్చేది, ప్రస్తుతానికి ఇప్పుడైతే మనకి ఎస్టీ ఛానల్ కింద మార్చి మనం ఇచ్చారు. మనకి టోటల్గా మనకండి ఎస్టీ ఛానల్స్ 13 ఇస్తున్నారు ఈ ప్యాక్లు మనకి, అలాగే స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్ వచ్చి 24, టోటల్గా 37 ఛానల్ అయితే మనకి ఇస్తున్నారండి. ఇవి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ నేను చెప్పేవి. మీకు ఇంకా ఇందులోనే న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, TV9, TV5, ఇవన్నీ ఫ్రీ కాబట్టి అవి అయితే నేను యాడ్ చేసి చెప్పట్లేదు, అవి అయితే ఫ్రీ కాబట్టి. ఓకేనండి, ఓకే గాట్ ఇట్ చేసి మనకి తెలుగు సూపర్ వాల్యూ ఎస్టీ ప్యాక్ టిక్ చేసాం కాబట్టి ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకు కొన్ని కొన్ని ఆప్షన్స్ అయితే వాళ్ళు అయితే చెప్తుంటారు, అవన్నీ మర్చిపోయి ఇక్కడ స్కిప్ అండ్ కంటిన్యూ చేయండి. స్కిప్ అండ్ కంటిన్యూ చేసిన తర్వాత టోటల్గా మనకి ప్యాక్ ప్రైస్ అయితే చూపిస్తారండి, మనం డ్రాప్ చేసిన ప్యాక్, అలాగే బిఫోర్, అలాగే నాట్ ఫర్ ఛానల్ బిఫోర్ చూపిస్తుంది, అలాగే ఇప్పుడు మనం మంత్లీ ఛార్జెస్ ఈ ప్యాక్ చేంజ్ చేసిన తర్వాత 299 అయితే చూపిస్తుంది. ఓకేనండి, కన్ఫర్మ్ అంటే ఇప్పుడు ప్యాక్ మొత్తం ప్రైస్ వచ్చి మనకి నెలకి 1 రూపాయి తక్కువ, 300 రూపాయలు. ఈ ప్యాక్ పేరు వచ్చి తెలుగు సూపర్ వాల్యూ ఎస్టీ ప్యాక్ అండి. ఓకేనండి, ఇందులో 13 హెచ్ ఛానల్స్ వస్తాయి, 4 మీకు స్టాండర్డ్ డిఫరెంట్ ఛానల్స్ 24 వస్తాయి, మిగతావన్నీ కూడా ఇంకా న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఫ్రీయే. ఈ ప్యాక్ ప్రైస్ వచ్చి మనకి 299 రూపాయలండి. కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ చేయండి. ప్రొసీడ్ చేస్తే మీకు ప్యాక్ అనేది మనకి చేంజ్ అవుతుంది, అప్డేటింగ్ యువర్ డాటా ప్లేస్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఇక్కడ వెయిట్ చేసినట్టయితే మనకి ప్యాక్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ ప్యాక్ చేంజ్ దాని అని వచ్చింది మనకి. వచ్చిన తర్వాత ఒక సర్వే అయితే మామూలుగా వస్తుంది, అది స్కిప్ చేసినా పర్లేదు, లేదంటే హైలీ రికమెండ్ ఏదో ఒక ప్యాక్ ఏదో ఒకటి చేసి మనం సర్వే సబ్మిట్ చేస్తే థ్యాంక్ యూని వస్తుంది, లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మనకి ప్యాక్ చేంజ్ అయిపోయిందండి. చేంజ్ చేసిన తర్వాత గతంలో అమౌంట్ ఎంత ఉందో దానికి అమౌంట్ మన వాలెట్లో అది చూపిస్తుంది, అలాగే బ్యాక్ టు హోమ్ చేసిన మనకి ఈ 299 రూపాయల ప్యాక్లో మనకి తెలుగు సూపర్ వాల్యూ ఎస్టీ ప్యాక్ అండి. ఇది చాలామందికి తెలుసు, కానీ ఏంటంటే ఇందులో ఎస్టీ ఛానల్స్ కొన్ని యాడ్ చేశారు కాబట్టి నేను అందుకని చెప్పి ఈ ప్యాక్లో ఏమేమి ఛానల్స్ వస్తుంది దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.